నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అన్నారు బట్టల షాప్ లో అమ్మేటోడు, అదే విధంగా వేరే వేరే జొమాటోలో పనిచేసే వాళ్ళు కూడా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతారు అనేది రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కేటీఆర్ ని వ్యంగ్యంగా కామెంట్ చేస్తూ ఏం చెప్తారు, మరి ఈయన బట్టల షాప్లో పనిచేయలే కావచ్చు, జొమాటోలో కూడా పనిచేయలే కావచ్చు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ కదా, ఏదో బ్రోకర్ పనులు చేసుకుంటుండేటోడు, కాస్త ఇంగ్లీష్ కూడా రాదు, ఆయన పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం ఏందో మనం అందరం చూసినాం ఇదివరకు అమెరికాకు పోయినప్పుడే, ఆయనకి ఇంగ్లీష్ రాక ఏది ఎద్దేవా అంతే డైవర్షన్ పాలిటిక్స్, అంటే కేటీఆర్ గారిని చిన్నగా చేసి చూపిస్తామని మాట్లాడుతున్నాడు. ఓకే, నిజంగా దిల్షుఖ్నగర్లో విమానాలు దొరుకుతాయా మీకు? మరి ఎప్పుడైతే చూడలేదు, ఆయన ఏమన్నా కంపెనీకి ఇట్లా పెట్టొచ్చు, చూడాలి మరి, ఇక అందరం పోతున్నాం దిల్షుఖ్ నగర్కి విమానాలు కొనుక్కుందామని, కొనుక్కొని వస్తాం మరి. ఓకే, మొన్న వర్షాలు పడ్డాయి కాళేశ్వరం, ఎట్లా ఉంది, మొత్తం కుంగిందా లేదా బాగానే ఉందా? మీరు కూడా కొన్ని వీడియోలు చేస్తున్నారు, ఎట్లా ఉందండి? ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద రెండు జాతీయ పార్టీలు దుష్ప్రచారం చేసినాయో, మళ్ళా ఎలక్షన్స్ తర్వాత అదే దుష్ప్రచారాన్ని కంటిన్యూ చేసినాయి, మేడిగడ్డ కుంగింది, అంటే కొంచెం చిన్న చిన్న రిపేరింగ్స్ ఉండే అంతే తప్ప దానికి కుంగింది, కూలింది, వంగింది, కొట్టుకపోయింది అనేసి మొత్తం సోషల్ మీడియాలల్లో దుష్ప్రచారం చేసింది. అంటే కాళేశ్వరం అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే కాళేశ్వరం, కాళేశ్వరము కేసీఆర్, కేసీఆర్ గారికి క్రెడిట్ దక్కద్దనే మేడిగడ్డ కూలిపోయింది, కుంగిపోయింది, కొట్టుకపోయింది అని చేసిండ్రు. మొన్న మేము పోయినాము, మంచినే పోతున్నాయి, 10 లక్షల క్యూసెక్ల నీరు సముద్రం పాలైపోతున్నాయి, అవి కూడా మోటార్ లాంచ్ చేసి తెలివిది ఎక్కువ సన్నాసులు, ఇప్పటి వరకు కూడా మిడ్ మానేరు, లోయర్ మానేరు, అటు సైడ్ ఇంకా నీళ్లే ఎత్తిపోయలేదు. ఓకే, ఇప్పుడు నిన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, మరి ఆ జాబ్ క్యాలెండర్లో నిజంగా ఉద్యోగాలు ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు? మైసూర్ బజ్జీలో మైసూర్ ఎట్లుండదో, జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ పెట్టిన జాబ్ క్యాలెండర్లో జాబులు ఉండవు అనేది అది నిజంగా నిరూపించుకున్నారు వాళ్ళు. ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామనేసి అశోక్ నగర్ సాక్షిగా చెప్పిండ్రు. ఆ అశోక్ నగర్ సాక్షిగా ఇప్పుడు మరి ఆ రాహుల్ గాంధీ గారు రావాలి. ఇప్పుడు అవి వాళ్ళు ఏ క్యాలెండర్ విడుదల చేసిండ్రు, ఏమని విడుదల చేసిండ్రు, అందులో ఎన్ని జాబులు ఉన్నాయో ఒకసారి యువతకు వివరించాలి. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న అక్కల్ని నమ్మితే బతుకు బస్ స్టాండేనా అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ లో ఉన్న అక్కల్ని నమ్మితే బతుకు బస్ స్టాండేనా అనేది ఒక సీఎం చేసే వాక్యలు కాదు, ఆయన ఇంకా గుంపు మేస్త్రి అనుకుంటున్నాడు. మీకు బహుశా తెలుసుండొచ్చు, నేను ఆయనను ఎప్పటికీ గుంపు మేస్త్రి అనంట, ఎందుకంట అంటే ఇట్లాంటి చిల్లర వాక్యలు చేస్తాడు కాబట్టి. వాళ్ళు వెనకాల కూర్చున్న అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్, వెనకాల కూర్చున్న అక్కలు ఏం మొహం పెట్టుకొని వచ్చి ఇక్కడ మాట్లాడుతాను అంటే కూడా ఖండించని నాయకుడు ఒక ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం దౌర్భాగ్యము. ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు, ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారంటే వాళ్ళ మొహాలు పెట్టుకొని వస్తున్నారు, వాళ్ళ భర్త ఆశయ సాధన కోసం వచ్చి పనిచేస్తున్నారు. మీ కర్మగాలి మీకు రేపు ఇట్లనే అయితే మీ భార్యలు కూడా ఇట్లనే వచ్చి కూర్చుంటారు, మిమ్మల్ని ఎవరన్నంటే అప్పుడు మీకు ఈ ఈ బాధ అనేది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు, నేను మీకు అందరికి నేను ఒక్కరిని చాలు, రేవంత్ రెడ్డి ఎందుకు అని చెప్పేసి, అదేవిధంగా అసెంబ్లీకి రాని వ్యక్తి ప్రతిపక్ష హోదా ఎందుకు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నటోళ్ళకు వాళ్ళ బ్రదర్స్కు హాఫ్ నాలెడ్జ్, వాళ్ళని మనం లెక్కలోకి తీసుకోవద్దు, వాళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోతారు, బీజేపీ అంటారు, కాంగ్రెస్ అంటారు, రేపు రేవంత్ రెడ్డిని తిడతారు, రేపు కేసీఆర్ గారిని తిడతారు, అసలు వాళ్ళ మాటలకు నోటికి హద్దు అదుపు అనేది ఉండేది, వాళ్ళని లెక్కలోకి తీసుకునే ప్రసక్తే లేదు. ఓకే, ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేశారు, నిజంగా చేశారు మీరు అనుకుంటారు? 2 లక్షల రుణమాఫీ ఎవరికి చేసిండ్రు, ఎంత చేసిండ్రు, ఎంతమంది రైతులకు చేసిండ్రు, ఏ రైతులకు చేయలేదు లిస్టు ప్రవేశపెట్టమని చెప్పండి. వాళ్ళు వచ్చి డిసెంబర్ 9వ తారీఖే మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, డిసెంబర్ 9వ తారీఖు నుంచి వెళ్ళి ఆగస్టు వరకు వడ్డీలు వసూలు చేస్తున్నారు. అసలు ఎంతమందికి చేసిండ్రు, 100,000 లోపు రుణం మాఫీ చేసిండ్రు అని అంటారు, ఎంతమంది రైతులకు చేసిండ్రు, ఆ సంఖ్యను మొత్తము ఒక లెటర్ ప్యాడ్ మీద ఎంతనో పెట్టి చూపెట్టమని చెప్పండి. అన్నీ ఏంటంటే బోగస్, అబ్బా ఏం లేదు, డొల్లా బభ్రాజమానం భజగోవిందం, శుష్కప్రియాలు, శూన్యహస్తాలు, తెలంగాణ ప్రజలకు మసిపూసి మారేడుకాయ చేసి అధికారంలోకి వచ్చిర్రు. అధికారంలోకి వచ్చినాక 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా ఒక ఫ్రీ బస్సు తప్ప ఇక ఏది కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఓకే, ఇప్పుడు ఎట్లా 6 గ్యారంటీ ఎట్లా ఉన్నాయి, మొన్న ఫ్రీ బస్సు అని పెట్టినారు, ఫ్రీ బస్ లో కొంతమంది మహిళలు గొడవ పడుతున్నారు, ఎల్లిపాయలు ఇస్తున్నారు, బ్రష్ అంటే పెట్టుకుంటున్నారు, ఏం చెప్తారండి? ఇక పాపలు బాబులు ఏడుస్తే కూడా బస్ లో తీసుకుపోయి అట్లా ట్రిప్ వేసుకొని అన్నం తినిపించుకొని వస్తున్నారు. ఫ్రీ బస్ ఎవరికండి, ఎవరికి ఇప్పుడు రోజు పోయి కూలీ పనులు చేసుకుంటారు, వాళ్ళు ఫ్రీ బస్ లో పోయి ఏం చేస్తారు? ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తున్నారు, కూలీ పని కోయటలు ఫ్రీ బస్లో పోతారు, 500-600 షాపింగ్ చేయాలి కదా, ఏదన్నా కొనుక్కోవాలి కదా, పండ్లు ఫలాలు ఏమన్నా కొనుక్కోవాలి కదా, దానికి 2,500 ఇస్తా అన్నారు కదా మహాలక్ష్ముల పథకం కింద, మరి ఆ 2,500 ఇవ్వమని చెప్పండి. ఓకే, అటు పక్క ఏమో జీవో నెంబర్ 46 బాధితులు నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు సెక్రటరీ ముందు, సో మీ యొక్క సానుభూతి ఎట్లా ఉంటుంది వాళ్ళకి?
వాళ్ళకు మా సానుభూతి ఉంటుంది, వాళ్ళకి ఏందనేది తెలియాలి కదా పాపం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నస్తడు, మూడు రంగుల జెండా పట్టి మొత్తం ఊరంతా తిరిగారు, తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగారు అధికారంలోకి రావడానికి. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల పాత్రనే ప్రముఖం అని చెప్పొచ్చు. మాకొస్తే బంగారు భవిత చేస్తాడు అన్న అనుకున్నారు. పాపం వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, కొడుతున్నారు, వాళ్ళని జైళ్ళపాలు చేస్తున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. అంటే వాళ్ళకి తెలిసి వచ్చింది మా వంతు వాళ్లకు సహాయ సహకారాలు ఉంటాయి.